మీరు చూడండి ఈ కోతుమకం గారికి ఈ కోతుమకం గారికి మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? వదలకండి, బెంగాల్ రోజన్ బెంగండి, రోజన్ బెంగండి. అంటే అదే సాధగన్నాడు బాబా, నువ్వు సీరియస్గా తీసుకోకు. ఈ అమెరికా కాజా గారు చెప్పించిన బాత్రూమ్ వీడియోలు, సొలు వీడియోలు చూస్తే మీరు సంకనాకపోతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. విరోచనాలు ముడ్డు ఎలాగుంటుంది తెలుసా? అని ఉంటుంది, ఓపెన్ అయిపోయి ఉంటుంది. అందుకే ఆడి ముఖం విరోచనాలు ముడ్డులా ఉంటుంది. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకో. ఈ కాజా గారిని పట్టుకుందాం, గమ్మానికి రెస్ట్ ఇద్దాం కొన్ని రోజులు. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. ఒక హైందవుడిగా క్రైస్తవ మతాన్ని స్వీకరించాను, నాకు అన్ని మతాలు ఒకటే. నువ్వు నాకు తెగ నచ్చేసావు. ఆ ఎలిజబెత్ మేడం గారు వెంకటేశ్వర స్వామి పాఠం ఇస్తే అందరు దేవుళ్ళు ఒకటే అని అలా చెయ్యాలి. నో యూస్, వాడు విండు, వాడు విండండి. మీ ఆడని ఏ చో కాకి పిల్ల కాకి ముద్దు, కోతి పియ్య కోతికి ముద్దు. నిజంగా నువ్వు యూఎస్ఏ లో ఉన్నావు లేకపోతే అక్కడ బాత్రూమ్ లో కడిగేవాడు? కరెక్ట్ చెప్పు, నీట్ గా చెప్పు. టిష్యూ పేపర్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి సెలవు కప్పితే నీకు ఏట్రా ఒళ్ళు బల్పు రాజా కాజా. అంటే అది మీ ఆవిడ లింగులిక్కు లంగలక్క అనుకుని వస్తే అది లాగేసుకుని చాలా ఇన్సల్ట్ చేసింది అందరిని. అరే మనిషిని మనిషికని చూడాలి అంతేగాని ఏంటి ఈ దేవుడు ఆ దేవుడు అని చూడకూడదు. అర్థమైందా? అలా బుద్ధి చెప్పు, నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద అలా ఇన్సల్ట్ చేసావో నీకు రౌండ్ డైలీ ఉంటుంది, కంగారు పడకు. అన్నా